నమస్కారం సార్. నమస్తే. ఎన్నికల సందర్భంగా ఈరోజు మన ఆంధ్ర ప్యారిస్లో మన తెనాలిలో మరి సబ్ కలెక్టర్ గారు, కమిషనర్ గారు, అలాగే ఎంఆర్ఓ గారు వీళ్ళందరి హయాంలో ప్రతి ఒక్క పోలింగ్ బూత్ను కూడా చాలా సుందరంగా, అంగరంగ వైభవంగా, ప్రతి ఏర్పాట్లు చాలా అద్భుతంగా చక్కగా చేసి మరి ఈ తెనాలిలో చాలా అద్భుతంగా 100కి 100% పోలింగ్ అవ్వాలి ఆ చైతన్య గీతాలతో మీ ముందుకు మరి కొద్ది నిమిషాల్లో పాడబోతున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ పాటల్లో సందేశం ప్రతి ఒక్కరు గ్రహించి మే 13న ఎవరు ఎక్కడున్నా సరే, బస్సుల్లోనో, ఆటోల్లోనో, లేదా ట్రైన్లోనో ఎలా అయినా సరే విచ్చేసి మీ ఓట్లు మీరు సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఎప్పుడైతే అందరికన్నా కూడా అన్ని జిల్లాల్లో కన్నా, అన్ని రాష్ట్రాల్లో కన్నా మన తెనాలి ఆంధ్రప్రదేశ్లో 100కి 100% పోలవటం అంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని చైతన్యపరచడం కోసం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నుకొను సమయాన ఆత్మ సాక్షిగా అర్హులను గుర్తింప ప్రతిన పూనాలి ఆచరించాలి. నిలువుట తమ చూడ మనకు ఎందుకీ ఆత్రము, మనల పాలింప సజ్జనుల ఎన్నుకొన ఏలని జాప్యము. జనులకు విసదపరచాలి. మిత్రులు ఈ ఓటు హక్కు ప్రాధాన్యత అన్ని వర్గాల జనులకు విసదపరచాలి. నియమ మార్గాన నడువగల యోగ్యులను ఎంచుకొని అభివృద్ధి పదములో సాగిపోవాలి. నిలువుటద్దమ చూడ మనకు యాత్రము, మనల పాలింప సజ్జనుల ఎన్నుకొన ఏలని జాప్యము. మోసపోవద్దు, మేలైన వారిని వదులుకోవద్దు. నేడు ఎన్నుకొను నేతలే దేశ ప్రగతికి ఆయువు పట్టని మరచిపోవద్దు. నిలువుటద్దమ చూడ మనకు ఎందుకీ ఆత్రము, మనల పాలింప సజ్జనుల ఎన్నుకొన ఏలని జాప్యము. నిలుగుటద్దమ చూడ మనకు ఎందుకీ ఆత్రము, మనల పాలింప సజ్జనుల ఎన్నుకొన ఏలని జాప్యము.
తరువాతి పాట డాక్టర్ బెల్లంకొండ వెంకట్ గారు స్వయంగా రచించినటువంటి ఓటేద్దాం ఓటేద్దాం మే 13న ఓటేద్దాం. మనం ఓటేద్దా మే 13న మనం ఓటేద్దా. ఓటేద్దాం ఓటేద్దాం మే 13న ఓటేద్దాం, ఓటేద్దాం ఓటేద్దాం మే 13న ఓటేద్దాం, ఓటేద్దాం ఓటేద్దాం మే 13న ఓటేద్దాం, ఓటేద్దాం ఓటేద్దాం మే 13న ఓటేద్దాం. ఓటు హక్కును వినియోగిద్దాం మంచి నేతలను గద్దెక్కిద్దాం, ఓటు హక్కును వినియోగిద్దాం మంచి నేతలను గద్దెక్కిద్దాం, ఓటు హక్కును వినియోగిద్దాం మంచి నేతలను గద్దెక్కిద్దాం. ఓటేద్దాం ఓటేద్దాం మే 13న ఓటేద్దాం, ఓటేద్దాం ఓటేద్దాం మే 13న ఓటేద్దాం. ఎండలున్నాయని భయపడవద్దు పెద్ద క్యూలని వామో అనద్దు, ఎండలున్నాయని భయపడవద్దు పెద్ద క్యూలని వామో అనద్దు, ఎండలున్నాయని భయపడవద్దు పెద్ద క్యూలని వామో అనద్దు, ఎండలున్నాయని భయపడవద్దు పెద్ద క్యూలని వామో అనద్దు. హాలిడే అనుకొని కూర్చోవద్దు తమ్ముడు, హాలిడే అనుకొని కూర్చోవద్దు ఓటేయడం ను మానేయద్దు. ఓటేద్దాం ఓటేద్దాం మే 13న ఓటేద్దాం, ఓటేద్దాం ఓటేద్దాం మే 13న ఓటేద్దాం. యువతి యువకులు రెడీ రెడీనా పెద్దలు అంతా రెడీ రెడీనా, 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 వృద్ధులు అంతా రెడీ రెడీనా దివ్యాంగులంతా రెడీ రెడీనా. ఓటేద్దాం ఓటేద్దాం మే 13న ఓటేద్దాం, ఓటేద్దాం ఓటేద్దాం మే 13న ఓటేద్దాం. తెనాలి వారు తెలివి గలవారు ఓటేయడంలో ముందుంటారు, తెనాలి వారు తెలివి గలవారు ఓటేయడంలో ముందుంటారు, తెనాలి వారు తెలివి గలవాళ్ళు ఓటేయడంలో ముందుంటారు. ఓటేద్దాం ఓటేద్దాం మే 13న ఓటేద్దాం, ఓటేద్దాం ఓటేద్దాం మే 13న ఓటేద్దాం. ఓటు హక్కును వినియోగిద్దాం మంచి నేతలను గద్దెక్కిద్దాం, ఓటు హక్కును వినియోగిద్దాం మంచి నేతలను గద్దెక్కిద్దాం, ఓటు హక్కును వినియోగిద్దాం మంచి నేతలను గద్దెక్కిద్దాం. ఓటేద్దాం ఓటేద్దాం మే 13న ఓటేద్దాం, 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 మే 13న ఓటేద్దాం, మే 13న ఓటేద్దాం, మే 13న ఓటేద్దాం, మే 13న ఓటేద్దాం. వినేవారందరికీ కూడా మనవి, మరి మన తెనాల్లో 13 తారీఖు అంగరంగ వైభవంగా ప్రతి పోలింగ్ బూత్ కూడా ఏర్పాటు చాలా చక్కగా చేయడం జరిగింది. దాంట్లో మన సబ్ కలెక్టర్ గారు కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి, ఎంఆర్ గారు, వీళ్ళంతా కూడా ఎంతో పకడ్బందీగా ఆ కార్యక్రమాలని కూడా చాలా అద్భుతంగా సుందరంగంగా తీర్చిదిద్దారు. మరి వారందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక గీతంతో
మనం వెళదాం. ఓటే నీ ఆయుధం, ఓటే నీ జీవితం. ఆయుధం ఓటే నీ జీవితం, ఓటే నీ భవిష్యత్తుకు దారి చూపునేస్తం. ఓటే నీ ఆయుధం, ఓటే నీ జీవితం, ఓటే నీ భవిష్యత్తుకు దారి చూపునేస్తం. పదపోలి భవిష్యత్తుకు దారి చూపునేస్తం. పదపోలింగ్ బూటు వెయ్యగా నీ ఓటు, ప్రజాస్వామ్య గెలుపుకై ఇంకెందుకు లేటు. ప్రజాస్వామ్య గెలుపుకై ఇంకెందుకు లేటు. నాదొకటే ఓటని నిర్లక్ష్యాన్నే వీడు, నీ ఒక్క ఓటుతోనే గెలుపు నిర్ణయించు. నీ ఒక్క ఓటుతోనే గెలుపు నిర్ణయించు. ఉద్యోగ ఉపాధ్యాయ కంపెనీ కార్మికులారా, ఒక్క రోజు సెలవుందని షికార్లు షాపింగులేలా. ఒక్క రోజు సెలవుందని షికార్లు షాపింగులేలా. ఫేస్బుక్ ట్విట్టర్లలో ప్రశ్నించడమే కాదు, ఫేస్బుక్ ట్విట్టర్లలో ప్రశ్నించడమే కాదు, బాధ్యతతో ఓటేయ్ మన భవిష్యత్తుకు బాట వేయ్. ఓటే నీ ఆయుధం, ఓటే నీ జీవితం, ఓటే నీ భవిష్యత్తుకు దారి చూపునేస్తం. ఓటే నీ భవిష్యత్తుకు దారి చూపునేస్తం. ఓ ఐదేళ్ల అభివృద్ధికి అగ్రిమెంటు ఓటురా, ఓటేసే ముందు నువ్వు ఆగం కావద్దురా. ఓటేసే ముందు నువ్వు ఆగం కావద్దురా. ఓట్ల మిషన్ నొక్కగానే కుయ్యి అనే శబ్దము, భవిష్యత్తు తరాలకు బాటలేసే మోతరా. భవిష్యత్తు తరాలకు బాటలేసే మోతరా. నిజాయితీకి నా ఓటని ధైర్యంగా చెప్పరా, ధైర్యంగా చెప్పరా. ఆగి ఆలోచించి ఓటు వెయ్యి సోదరా. ఓటే నీ ఆయుధం, ఓటే నీ జీవితం, ఓటే నీ భవిష్యత్తుకు దారి చూపునేస్తం. ఓటే నీ భవిష్యత్తుకు దారి చూపునేస్తం. పద పోలింగ్ బూతు వెయ్యగని ఓటు, ప్రజాస్వామ్య గెలుపుకై ఇంకెందుకు లేటు. ఓటే నీ ఆయుధం, ఓటే నీ జీవితం, ఓటే నీ భవిష్యత్తుకు దారి చూపునేస్తం. ఓటే నీ భవిష్యత్తుకు దారి చూపునేస్తం. ఓటే నీ భవిష్యత్తుకు దారి చూపునేస్తం. ఓటే దారి చూపునేస్తం. ఓటే నీ భవిష్యత్తుకు దారి చూపునేస్తం. ఓటే నీ భవిష్యత్తుకు దారి చూపునేస్తం. ఓటే నీ భవిష్యత్తుకు దారి చూపునేస్తం. సుందరంగా ప్రతి ఏర్పాట్లు కూడా క్షుణ్ణంగా పరిశీలించి సబ్ కలెక్టర్ గారు, కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు, అప్పుడు ఇంకెందుకు ఆలస్యం, మీరే చెల్లెలు తొందరతో కూడా చెప్పి పెద్దవాళ్ళు దివ్య ఆలస్ కానివ్వండి, ఆ రైలింగ్ కానివ్వండి, అవన్నీ కూడా అంత కష్టపడి ఎక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చక్కగా చేయడం జరిగింది. ఆ ఓటని హక్కుని మనం వినియోగించుకునే టైము మే 13వ తారీఖు. దయచేసి అందరూ ఈ విషయం ఎవరు కూడా మర్చిపోవద్దు, ప్రతి ఒక్కరు కూడా ఆ ఓటు హక్కును వినియోగించవచ్చు. Thank you.
ఇంకా వినరండి, ఓటేసి ఉన్నట్టంట, మీరు వేయకుంటే లేనట్టంట, మీరు ఓటేస్తేనే ఉన్నట్టంట, మీరు వేయకుంటే లేనట్టంట. ఓటర్లంతా వినరండి, వినండి వినండి వినండి, మీరు ఓటేస్తేనే ఉన్నట్టంట, మీరు వేయకుంటే లేనట్టంట. ఓటేస్తేనే ఓకే అంట, సీఎంఐనా పీఎంఐనా ఓటేస్తేనే ఓకే అంట, సీఎంఐనా పీఎంఐనా ఓటేస్తేనే ఓకే అంట, సీఎంఐనా పీఎంఐనా ఓటేస్తేనే ఓకే అంట. బత్తకిస్తే మీరు బత్తకిస్తే ఓటా పట్టట్టేనంట, ఓటరులంతా వినరండి, మీరు ఓటేస్తేనే ఉన్నట్టంట, మీరు వేయకుంటే లేనట్టంట, మీరు ఓటేస్తేనే ఉన్నట్టంట, మీరు వేయకుంటే లేనట్టంట. ఐడి కార్డు ఏదైనా ఉండాలంట, ఓటర్ కార్డు ఐడి కార్డు ఏదైనా ఉండాలంట, ఓటర్ కార్డు ఐడి కార్డు ఏదైనా ఉండాలంట, లేకుంటే అవి లేకుంటే ప్రవేశం అనేది లేదంట. ఓటరులంతా వినరండి, వినండి వినండి వినండి, మీరు ఓటేస్తేనే ఉన్నట్టంట, మీరు వేయకుంటే లేనట్టంట, మీరు ఓటేస్తేనే ఉన్నట్టంట, మీరు వేయకుంటే లేనట్టంట. ఓటేయాలని రాజ్యాంగం చెప్పిందంట, ఐదేళ్ళకోసారి ఓటేయాలని రాజ్యాంగం చెప్పిందంట, ఐదేళ్ళకోసారి ఓటేయాలని రాజ్యాంగం చెప్పిందంట. ఓటేయాలంటే పోలింగ్ బూత్ కు రావాలంట, వెయ్యాలంటే పోలింగ్ బూత్ కు రావాలంట. ఓటర్లంతా వినరండి, ఓటేస్తేనే ఉన్నట్టంట, వేయకుంటే లేనట్టంట, ఓటేస్తేనే ఉన్నట్టంట, వేయకుంటే లేనట్టంట, మీరు ఓటేస్తేనే ఉన్నట్టంట, వేయకుంటే లేనట్టంట, తొందరగా వచ్చే తమ్ముడు మన జీవితాలు ఎక్కడున్నా తొందరగా వచ్చే తమ్ముడు.
వెలుగు నింపే అవకాశం రా తమ్ముడు. ఎందుకంటే మరలా 5 సంవత్సరాలకు వచ్చేది, మరి ఈ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి కదా. మే 13న ఎలక్షన్స్, మే 13న ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ గీత రచన కూడా డాక్టర్ బెల్లంకొండ వెంకట మాస్టారే. ఓటేయడానికి తొందరగా వచ్చే ఈ తమ్ముడు, జీవితాల్లో వెలుగు నింపే అవకాశం తమ్ముడు. ఓటేయడానికి తొందరగా వచ్చే ఈ తమ్ముడు, జీవితాల్లో వెలుగు నింపే అవకాశం తమ్ముడు. ఓటేయడానికి తొందరగా వచ్చే ఈ తమ్ముడు, మన జీవితాల్లో వెలుగు నింపే అవకాశం తమ్ముడు. అవ్వను తాతను తీసుకొచ్చే తమ్ముడు, అవ్వను తాతను తీసుకొచ్చే తమ్ముడు. రైలులోన బస్సులోన వచ్చే ఈ తమ్ముడు, రైలులోన బస్సులోన వచ్చే ఈ తమ్ముడు. అవ్వను తాతను తీసుకొచ్చే తమ్ముడు, అవ్వను తాతను తీసుకొచ్చే తమ్ముడు. ఎన్ని పనులున్నా ఆపే ఈ తమ్ముడు, ఎన్ని పనులున్నా సరే నువ్వు ఆపేసే. ఎందుకని మే 13న ఎలక్షన్స్ కాబట్టి, ఓటు వేయాలి కాబట్టి. ఎన్ని పనులున్నా ఆపే తమ్ముడు, ఓటు వేయి తమ్ముడు. ఓటే నీ ఆయుధం, ఓటే వజ్రాయుధం, ఓటే నీ ఆయుధం, ఓటే వజ్రాయుధం. అక్కలారా, అన్నలారా, చెల్లిలారా, అందరూ ఎవరున్నా సరే ప్రతి ఒక్కరు కూడా అందరూ చెప్పుకుని, ఎండలున్నాయని మాడిపోతామని అనుకోవద్దు. అన్ని టెంట్లేస్తున్నాయి, ప్రతి ఒక్కరు కూడా ఏర్పాట్లు మొత్తం సక్రమంగా చాలా పరిశుభ్రంగా చేశారు. కానీ మీరు చేయవలసినల్లా ఒక్కటే, పెందలాడేరండి. మధ్యాహ్నకల్లా ఓటేసుకోండి, మళ్ళా సాయంత్రం 6 గంటల దాకా ఉంటుంది, ఇది గమనించండి. మే 13న ఓట్లు. అమ్మలార అక్కలార ఓటేద్దామందరం, అమ్మలార అక్కలార ఓటేద్దామందరం, మంచి నాయకుల్ని గెలిపిద్దామందరం, ఆంధ్ర ప్యారిస్ లో ఓటేద్దామందరం, ఆంధ్ర ప్యారిస్ లో ఓటేద్దామందరం. 100కి 100% ఓటేద్దామందరం. ఓటే నీ ఆయుధం, ఓటే వజ్రాయుధం, ఓటే నీ ఆయుధం, ఓటే వజ్రాయుధం. ఏడానికి తొందరగా వచ్చే ఈ తమ్ముడు, ఏడానికి
త్వరగా వచ్చే తమ్ముడు, మన జీవితాల వెలుగు నింపే అవకాశం తమ్ముడు, మన జీవితాల వెలుగు నింపే అవకాశం తమ్ముడు. ఓటే నీ ఆయుధం, ఓటే అజాయుధం, ఓటే నీ ఆయుధం, ఓటే అజాయుధం, 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 ఓటే అజాయుధం. బస్సులోన వచ్చే ఈ తమ్ముడు, బస్సులోన వచ్చే ఈ తమ్ముడు, రైలులోన బస్సులోన వచ్చే ఈ తమ్ముడు, రైలులోన బస్సులోన వచ్చే ఈ తమ్ముడు, అవ్వను తాతను తీసుకొచ్చే తమ్ముడు, అవ్వను తాతను తీసుకొచ్చే తమ్ముడు, అవ్వను తాతను తీసుకొచ్చే తమ్ముడు, ఎన్ని పనులున్నా ఆపే ఈ తమ్ముడు, ఎన్ని పనులున్నా ఆపే ఈ తమ్ముడు, నువ్వు మగ మహారాజులా ఓటే ఈ తమ్ముడు, ఓటే నీ ఆయుధం, ఓటే అజాయుధం, ఓటే నీ ఆయుధం, ఓటే అజాయుధం. అమ్మలారు అక్కలారా ఓటేద్దామందరం, మంచి నాయకుల్ని గెలిపిద్దామందరం, ఆంధ్ర ప్యారిస్ లో ఓటేద్దామందరం, ఆంధ్ర ప్యారిస్ లో ఓటేద్దామందరం, ఆంధ్ర ప్యారిస్ లో ఓటేద్దామందరం, ఆంధ్ర ప్యారిస్ లో ఓటేద్దామందరం, 100కి 100% ఓటేద్దామందరం. ఓటే నీ ఆయుధం, ఓటే అజాయుధం, ఓటే నీ ఆయుధం, ఓటే అజాయుధం, ఓటే అజాయుధం, ఓటే అజాయుధం, ఓటే అజాయుధం, ఓటే అజాయుధం, ఓటే అజాయుధం. ప్రార్థన. అలాగే మన కమిషనర్ గారు అందరు కూడా పైకి వచ్చేసిన ప్రార్థన. ఓటర్ మహాశయులందరికీ నమస్కారములు. ఓటర్కు ఓటుపై అవగాహన కార్యక్రమంలో భాగంగా సిఇఓ ఆంధ్ర వారు జిల్లా ఎన్నికల అధికారి గారు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా మన తెనాలి నియోజకవర్గంలో మన సబ్ కలెక్టర్ అండ్ ఆర్వో గారు ప్రఖర్ జైన్ గారు ఈ కార్యక్రమాలను గత 1 మంత్ నుంచి చేయమనేసి ఆదేశించడంతో మన ప్రాంతంలో చాలా కార్యక్రమాలు ఇంతవరకు అయినాయి. అందులో చాలా మటుకు ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా వెళ్ళాయి, అందరూ కూడా హర్షించారు, స్వాగతిస్తున్నారు. ఈరోజు మన ప్రాంతము ఇక్కడ కళలకు కానాచి, నాటకాలకు ప్రసిద్ధి, గానాలకు విపరీతంగా క్రేజ్ ఉంది. అందువల్ల ఈ కార్యక్రమం ద్వారా మీ ముందుకు వస్తే కనుక అందరూ కూడా వీటికి ఆకర్షితులవుతారు. ఈ యొక్క ఓటుకున్నటువంటి విలువ తెలుస్తున్నటువంటి కార్యక్రమం ద్వారా మీ ముందుకు వచ్చాం. ఇప్పుడు మన సబ్ కలెక్టర్ గారు అండ్ ఆర్వో గారు
ఈ విషయం గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తారు. తెనాలి, ముందుగా మన టీంకి నా ధన్యవాదాలు. చాలా మంచి పాట ద్వారా చాలా మంచి పాట మీరు ఇచ్చారు. 13th May ఆ రోజు మీరు అందరూ దయచేసి ఓటు వేయడానికి రండి. మన తెనాలి నియోజక పరిధిలో మన పోలింగ్ స్టేషన్స్ కూడా రెడీ ఉన్నాయి, మన టీమ్స్ కూడా రెడీ ఉన్నాయి. అది మన హక్కు మాత్రమే కాదు, మన బాధ్యత కూడా ఉంది. చాలా మనము చాలా ప్రోగ్రామ్స్ కూడా ఈ విషయంలో పెట్టాము. ప్రతి ప్రోగ్రామ్తో ఒకటే ఉద్దేశ్యం మాత్రమే ఉంది, మీరు అందరూ ఓటు వేయడానికే వస్తే ఈ అన్ని ప్రోగ్రామ్స్ చాలా సక్సెస్ఫుల్గా మనకు అనిపిస్తుంది. అదే మాత్రమే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, వేరే వేరే ప్లాట్ఫామ్స్ ద్వారా చాలా స్వీప్ యాక్టివిటీస్ కూడా మా టీంతో మనము చేశాము. షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేశాము, ఇక్కడే ర్యాలీస్ కూడా మనం చేశాము. ఉద్దేశం ఒకటే మాత్రమే ఉంది, 13th May లెట్స్ ఓట్ తెనాలి. సో అందరూ కూడా గమనించవలసిందంటే మే మాసం అంటే ఇంకా ఎండలు, ఎండలలో బయటికి ఎక్కెళ్తాము, అలసిపోతాము, వడదెబ్బ అనేటువంటి ఇలాంటి సమస్యల వల్ల కొంతమంది రాకపోవచ్చు. అయితే మన నియోజకవర్గంలో ఉన్నటువంటి 273 పోలింగ్ స్టేషన్లో మన సబ్ కలెక్టర్ గారు ఆర్వో గారు ప్రతి పోలింగ్ స్టేషన్ను విజిట్ చేసి అన్ని సౌకర్యాలు సమకూర్చి ఉన్నారు. మంచి త్రాగునీరు, ఎండ నుంచి రక్షణకు మంచి షేడ్స్, షామియానాలు, లోపల లైట్లు, ఫ్యాన్లు, అలాగే టాయిలెట్స్, ఇలా ప్రతి ఒక్క కార్యక్రమం గురించి ఎంతో శ్రద్ధ వహించి ప్రజలు ఇబ్బంది పడకూడదు. ఓటర్సు అందువల్ల వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ 1-2 గంటలు కూర్చోవలసి వస్తుంది, ఎక్కడ కూడా వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనేసి అన్ని ఏర్పాట్లు 100% ఏర్పాటైనాయి. అవసరమైతే కనుక మంచి ఎండ టైంలో మజ్జిగ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. సో ఇలాంటి సౌకర్యాలను కూడా గమనించుకొని ప్రతి ఓటరు మీ యొక్క ఓటు హక్కును సద్వినియోగపరచుకోవాలనేసి ఈ యొక్క పురవేదిక మన పట్టణంలో పురవేదిక అంటే ఇంకా ఎంతో ప్రసిద్ధమైనది, ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ పురవేదిక ద్వారా మీ అందరినీ అప్పీల్ ఒకటేనండి, మేము ఎన్ని కార్యక్రమాలు మేము అయినప్పటికీ చేసినప్పటికీ ఒకటే అప్పీల్, అందరూ ఓటు వేయాలి స్లోగన్. కాబట్టి దీన్ని సహృదయంతో స్వీకరించి మే 13న అందరూ ఓటు వేయాలని మరొక్కసారి మిమ్మల్ని అందరూ కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ యొక్క గాన కచేరి ఇంకా కఠినం అవుతుంది, అందరూ కూడా విని ఆనందించండి. మే 13న మీ యొక్క పోలింగ్ స్టేషన్లకు తరలిరండి.